అనుమతి లేని కోర్సులను రద్దు చేయాలి. విద్యార్థి నాయకులతో దురుసుగా ప్రవర్తించిన నారాయణ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక విద్యార్థులు ఫర్నిచర్ ధ్వంసం ఎన్ఎస్యుఐ ఏఐఎస్బి. అనుమతి లేని కోర్సుల పేరిట నారాయణ విద్యా సంస్థలు సాగిస్తున్న ఫీజు దోపిడిని అరికట్టాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు ఓబ్లేసు, ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీలు డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు నారాయణ విద్యా సంస్థల ఎదుట ఆందోళన చేశారు. గురువారం స్థానిక సోమలదొడ్డి నారాయణ కళాశాల వద్ద స్థానిక విద్యార్థులతో కలిసి శాంతియుతంగా ధర్నా చేపట్టగా విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులు విద్యార్థి నాయకులతో దురుసుగా ప్రవర్తించారు. తమ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల పట్ల యాజమాన్య ప్రతినిధులు ప్రవర్తనను జీర్ణించుకొని స్థానిక విద్యార్థులు అసభ్య పదజాలంతో దూషించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నారాయణ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నారాయణ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టే వరకు తమ ఉద్యమం ఆగదని విద్యార్థి నేతలు స్పష్టం చేశారు. ఈరోజు అనంతపురం జిల్లాలో సోములదొడ్డి పరిధిలో ఉన్నటువంటి నారాయణ కళాశాల ఎదుట ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యుఐ ఏఐఎస్బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనుమతి లేనటువంటి కోర్సులను నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి వాళ్ళ వేలాది లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాటిని అనేక సార్లు ఎన్ఎస్యుఐ ఏఐఎస్బి విద్యార్థి సంఘాలుగా అనేక సార్లు నారాయణ కళాశాల యాజమాన్యానికి మరియు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకి అనేక సార్లు మా యొక్క ఉద్యమం ద్వారా అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చిన విన్నవించుకున్న ఇంతవరకు విద్యాశాఖ అధికారులు కానీ లేకపోతే నారాయణ కళాశాల యాజమాన్యం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ విద్యార్థి సంఘాలుగా